नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल गुड मॉर्निंग एंटी बिंदु पोद्दुने इट्ला कूर्चुनि मात्लाडुतानु अनुकुंटारा అవునండి మోకాల నొప్పి గురించి నాకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ అని చెప్పి సో ఆ జాయింట్ పెయిన్స్ అలందరి గురించి నేను సారీ ఫీల్ అయ్యేని వాళ్ళ చాలా చాలా సారీ ఫీల్ అవుతున్నా నేను ఎందుకంటే నేను త్రూ అయ్యాను కాబట్టి ఆ నొప్పి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు సో మీ అందరికీ నేను ఒక అవేర్నెస్ వీడియో చేద్దాం అని చెప్పి నేను ఎటువంటి మెడిసిన్స్ నేనైతే సజెస్ట్ చేయను మీకు నేను కాకపోతే ఎట్లా చేయాలి ఏంటి అనేది సీరియస్ గా ఒక 3-4 రోజులు నేను చేస్తానండి ఈవెన్ దో నేను చాలా బిజీ ఉన్నా నేను కాబట్టి ఎవరైనా నిప్పులు పడే వాళ్ళకి నేను చాలా తొందరగా రిలీఫ్ ఇవ్వాలని చెప్పి నా తాపత్రయం అన్నమాట ఇది ఇప్పటివరకు యూట్యూబ్ లో ఎవరో చేయలేదండి ఇలాంటి వీడియోని అయితేను నా పర్సనల్ గా నేను ఎలా ఫీల్ అయ్యానని నా పర్సనల్ ఫీలింగ్ ని మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను ఇవాళ నేను 2015 లో యాక్చువల్లీ 2015 కూడా కాదు 2009 లో నాకు ఈ మోకాల్లో కొద్దిగా నొప్పి స్టార్ట్ అయ్యిందండి అప్పుడు నా వయసు వచ్చి 2009 అంటే నాకు 13 ఇయర్స్ ఏగో అంటే ఒక 41 42 ఇయర్స్ ఉన్నాయండి ఈ మోకాలు ఎంత లావైపోయింది వాసిపోయింది వాటర్ అక్యుములేట్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళాను చెక్ చేశారు చెక్ చేసి మినిస్కస్ థర్డ్ స్టేజ్ ఎంఆర్ఐ రాశారండి ఎంఆర్ఐ చేయించుకున్నా నేను ఎంఆర్ఐలో మినిస్కస్ థర్డ్ స్టేజ్ టేర్ అని చెప్పి వచ్చిందండి అప్పుడు వరకైతే జాయింట్ హెల్దీగానే ఉంది నాకు ఎవ్వరు కూడా నాకు జాయింట్ ఇలా డ్యామేజ్ అవుతుంది మోకాళ్ళ ఆపరేషన్ అనేది అసలు నాకు ఏమీ తెలియదండి అప్పట్లోను మోకాళ్ళ మినిస్కస్ నాకు డాక్టర్ గారి దగ్గర అడిగా మందులతో తగ్గుతుందండి అంటే ఆయన ఏం చెప్పారంటే మినిస్కస్ అనేది ఇలా అర్ధచంద్రాకారంగా ఉంటుంది అది కొంచెం లోపల కట్ అవుతుంది అది మళ్ళీ మనకి ఎలాంటిదంటే ఒక రబ్బర్ కుషన్ లాంటిదండి మోకాళ్ళ రెండు బోన్స్ మధ్యలో ఇలా రెండు బోన్స్ మధ్యలో ఇలా అర్ధచంద్రాకారంగా ఉండే కుషన్ అన్నమాట ఇలా మోకాళ్ళు మనం నడిచేటప్పుడు రాసుకోకుండా ఉంటుంది అన్నమాట ఈ కుషన్ ఎప్పుడైతే కట్ అయిందో నెమ్మదిగా బోన్ కిందకి డౌన్ అవుతుంది అయ్యి ఇంకా మనం నడుస్తున్న కొద్దీ అది అరిగిపోయి మోకాల మీద ఈ ఒక బోన్ మీద బోన్ ఆనిపోతుంది అన్నమాట సో అప్పుడు ఈ బోన్ చుట్టూ ఒక కార్ట్లేజ్ అనేది ఒక సాఫ్ట్ పదార్థం ఉంటుందండి ఆ సాఫ్ట్ పదార్థం ఏదైతే ఉంది రాపిడ్లో ఆ పదార్థం కూడా డ్యామేజ్ అవుతుంది అన్నమాట అయ్యి మోకాలు మనకి డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఈ బోన్ డ్యామేజ్ అవుతుందండి సో అటువంటి పరిస్థితి నాకు ఇంకా ఆ రోజున లేదు లేనప్పుడు నాకు ఆ మోకాలు నొప్పికి డాక్టర్ గారు చెప్పారు మెనిస్కస్ అయితే మాత్రం రిపేర్ చేయలేము సో దాని అంతకు అది అలా ఏదైనా హీల్ అవ్వదు అంటండి అది ఇప్పుడు కూడా హీల్ అవ్వదు మినిస్కస్ అనేది ఫర్దర్ గా లోడ్ పడకుండా చూసుకోండి మీరు కొద్దిగా వెయిట్ తగ్గండి నాకు డాక్టర్ గారు చెప్పిన సలహా అది ఏమీ లేదండి కాల్షియం రాశారు తర్వాత ఇంటికి వచ్చేసాను ఈ కాలు ఎప్పుడైతే నొప్పి వచ్చిందో ఆటోమేటిక్ గా ఈ కాలు మీద అసలు మనం ఎవరైనా సరే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక కాలు నొప్పి వచ్చింది అనుకున్నప్పుడు రెండో కాలు మీద ఎక్కువ బరువు పెట్టి నిలబడటం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు నాకు ఈ కాలు నొప్పి అనుకుందాం ఇదండి నుంచి నైపోజిస్తాను అందరూ ఈ కాల్ పైకి పెట్టుకుని ఈ కాల్ మీద నుంచి ఉంటారు విత్ ఇన్ 1 మంత్లో ఈ కాల్ నొప్పి వచ్చిన 2nd మంత్లో ఈ కాల్ మీద నొప్పి వచ్చేస్తుంది అనమాట మీకు సో ఆ పని మాత్రం ఎవరో చేయొద్దు ఫస్ట్ ఏ కాల్ మీద నొప్పి వచ్చినా కూడా రెండు కాళ్ళ మీద మీరు బ్యాలెన్స్ చేసి రెండు కాళ్ళ మీద నిలబడితే ఎటు ఒక కాలు మీకు డ్యామేజ్లోకి మొదలైంది కాబట్టి ఆ కాల్ మీదే లోడ్ ఉంటుంది మీకు నడిసేటప్పుడు ఇట్లా నడిసేటప్పుడు మీరు 40 కేజీస్ ఉన్నారన్నప్పుడు ఈ కాలు ఇలా ముందు అడుగు పడినప్పుడు ఈ కాలు మీద 40 కేజీస్ వెయిట్ ఈ కాలు మీద పడుతుందండి నెక్స్ట్ ఈ కాలు మీద పడుతుంది అట్లా 40 కేజీస్ని మార్చుకుంటా రెండు కాళ్ళు మనం బ్యాలెన్స్ చేస్తే మీరు రెండు కాళ్ళ మీద నుంచునేటప్పుడు ఈక్వల్గా నుంచున్నారంటే 20-20 కేజీస్ ఈక్వల్గా పడుతుంది అనమాట ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి నేను ఏ కండిషన్లో ఉన్నాను తర్వాత నాకు ఈ కాలు ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలా రెండో కాలు మీద నిలబడిపోయానండి తర్వాత ఇది మినిస్కస్ టేరే జాయింట్ అయితే డ్యామేజ్ కాల నెక్స్ట్ ఈ కాల్లో మొదలైపోయిందండి నొప్పి విత్ ఇన్ 1 మంత్లో ఈ కాల్ ఇంతలావన్ అయిపోయింది అయిపోయేటప్పటికి చాలా సఫర్ అయ్యానండి మామూలుగా సఫర్ అవ్వాలా పెయిన్ అనేది ముందు ఈ మజిల్లో మొదలవుతుందండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మొదలవుతుంది మన మోకాల్ని ఇప్పుడు హెల్దీగా ఉంచాలనంటే ఈ దిస్ మజిల్ అండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మజిల్ మాత్రమే మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మజిల్ని మీరు ఎప్పుడైతే హెల్దీగా ఉంచుకున్నారో ఈ మజిల్ మీకు బోన్ని టైట్గా హోల్డ్ ఫామ్గా హోల్డ్ చేసి ఉంచుతుందండి ఈ బోన్ని ఈ బోన్ మీదకి వెయిట్ లోడ్ పడనివ్వాలన్నమాట ఆటోమేటిక్గా సో అప్పుడు మీకు ఈ ఈ జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది అనమాట సో మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఈ మజిల్ మీద అనమాట అప్పుడు నాకు ఈ కాలు వాసిందండి నెమ్మదిగా ఓవర్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ కాలు సర్దుకుందండి నాకు సర్దుకుని కొద్దిగా వాపు తగ్గింది నీరు తగ్గింది అన్నీ తగ్గినాయి ఎందుకంటే దీనికంటే ఈ కాలు నొప్పి ఎక్కువ అయిపోయేటప్పటికి ఇప్పుడు చిన్న గీత ముందు ఇంకో పెద్ద గీత గీస్తే పెద్ద గీత ముందు ఇంకొక పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత ఎలా అవుతుందో ఇది ఇది ముందు ఎక్కువ నొప్పి ఇది ఇంకా ఎక్కువ నొప్పి అయిపోయేటప్పటికి ఈ నొప్పి సర్దుకుందండి తక్కువ అనిపించేది నాకు ఫైనల్గా ఈ మోకాలు డ్యామేజ్ అయిపోయిందండి నాకు డ్యామేజ్ అంటే ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు కనుక్కున్నానంటే ఈ ఈ జాయింట్ వెళ్ళి ఈ జాయింట్ మీద లీన్ అవుతుంది లీన్ అయిందండి నేను నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు లేదు కానీ
ఇది నేను ఇంకా ఎక్కువ నడిచేసి వాకింగ్ చేసేస్తే కనుక డ్యామేజ్ అయ్యేదేమో ఆ స్టేజ్ లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆయన నాకు ఎంఆర్ఐ తీశారు తీసి ఆయన ఒకటే చెప్పారండి మోకాలు జాయింట్ అయితే డ్యామేజ్ కాలేదు బిందు సో జాయింట్ ని ప్రొటెక్ట్ చేద్దాం మనం ప్రికాషన్స్ తీసుకుందాం అని చెప్పి చెప్పారండి ఆ స్థితిలో నేను అమెరికాలో ఉన్నానండి అప్పుడు నేను అమెరికాలో రెండు క్యాంపస్ల యూనివర్సిటీలు నడిచానన్నమాట మంచం మీద ఒక పక్క నుంచి ఒక పక్కకి తిరగడానికి 20 మినిట్స్ తీసుకుందండి నా టైం అంటే కాలు తిప్పుకోలేకపోయేదాన్ని మామూలు పెయిన్ కాదండి లోపల ఇంకా పెట్రోల్ పోసి మనకి అగ్గిపుల గీసినంత మంట అన్నమాట ఏడ్చేదానండి నా ట్రిప్ క్యాన్సిల్ చేసేసి నాకు టికెట్ కొని వెనక్కి పంపేసేయండి నేను ఇంకా రాలేను నేను తిరగలేను అని చెప్పి ఏడ్చేదాన్ని అన్నమాట అక్కడ తర్వాత ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ డాక్టర్ ని అప్రోచ్ అయితే మొత్తం ఎంఆర్ఐలు అన్ని తీసిన తర్వాత ఈ మోకాలు సర్జరీకి రెడీగా ఉందండి ఇంకా ఆపరేషన్ చేయాల్సిందే ఒకసారి డాక్టర్ చెప్పగానే మనం విన్నాం కదా ఇమీడియట్ గా నా కజిన్ అమెరికాలో డాక్టర్ అన్నమాట ఆయనకి పంపించానండి రిపోర్ట్స్ అన్ని తను వరల్డ్ లో టాప్ 2 డాక్టర్స్ 3 డాక్టర్స్ లోనో ఇద్దరికి నా రిపోర్ట్స్ ని చూపించగలిగారండి వాళ్ళు కూడా చెప్పారంటే ఈ పేషెంట్ ఇక్కడ ఉంటే వీడికి మోకాలు మార్చాలని చెప్పారండి సరే ఓకే నా డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను నేను కిమ్స్ లో చూపించుకున్నానండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే అన్నారండి బిందు జాయింట్ ఆ స్పేస్ అయితే తగ్గింది వాటర్ అయితే లేదు కంప్లీట్ గా ఆ లోపల ఉండే మనకి జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో అది డ్రై అయ్యింది सो मन पे जॉइंट प्रोटेक्ट ने सर्जरी चेन नीक एज चाल एज नीक अंत नाल की गैप ने सेवन इयर्स चला इबंध पड़ा विपरीत मैं लावे नड़वे नैन मूल नुंचो लेन एपड़ू तिटा कुर्चुट पड़को मूड पनदा विपरीत वेट गेन अन सो अब आये मुझे वेट तगें कुछ मेडिकेशन इदा कैलशियम एंड डी3 तो అండ్ కొంచెం నిప్పున్నప్పుడు చిన్న పెయిన్ కిల్లర్ ఇస్తా నేను దాంతో మీరు కొన్నాళ్ళు నడపండి చూద్దాం అన్నారు సరే కొన్నాళ్ళు నడిపాను నిప్పి కంట్రోల్ అవ్వట్లేదండి మంటలు కాలైతే మంటలండి ఇంత లావును వాచిపోయి ఉండేది ఎంఆర్ఐకి వెళ్తే వాళ్ళు అడిగారు మేడం ఏమైనా యాక్సిడెంట్ అయిందా అని అడిగారు అంత లావును ఉంది నా కాలు మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడు నాకు రెండు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారండి మళ్ళీ గ్లూని బయట నుంచి ఇంజెక్ట్ చేశారు అన్నమాట నాట్ స్టెరాయిడ్ గుర్తుపెట్టుకోండి నాట్ స్టెరాయిడ్ సిన్విస్క్ 1 అని చెప్పి ఒక ఇంజెక్షన్ అండి గ్లూ అన్నమాట అది గ్లూ ఎక్కిచారు నా బ్లడ్ తీసి 60 ml బ్లడ్ తీసి 2 దాని ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేశారు అన్నమాట మోకాల్లోకి అది కూడా నాకు చాలా రిలీఫ్ వస్తుందేమో అని ఆశపడ్డాను వెరీ ఎక్స్‌పెన్సివ్ అయ్యింది కూడానండి నాకు అది ఒక్క ఇంజెక్షన్ కిల్తే నాకు రెండు కాళ్ళకి కూడా చేయించుకునేదాన్ని రెండు కాళ్ళు నిప్పున్నాయి కదా అప్పుడు రెండు కాళ్ళకి చేయమంటే నాకు 70,000 వరకు అయ్యేదన్నమాట ఆ రోజుల్లో చేయించుకున్నా కూడా నాకు రిలీఫ్ రాలేదండి ఏదో టెంపరరీ రిలీఫ్ అండి అంటే అంత ఖర్చు పెట్టాం కాబట్టి మా వారు తగ్గిందా 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 అని ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే ఆ పర్వాలేదండి ఒక 50% పర్వాలేదండి అని చెప్పేదాన్ని ప్రపంచం కోసం అన్నమాట తగ్గలేదండి నాకు తర్వాత ఒక వన్ ఫైన్ డే అండి నేను మంచం మీద కూడా లెగిసి నుంచోటానికి హాఫ్ అన్ అవర్ పట్టేదండి పొద్దున్న లెగ్గానే నేను మంచం స్ట్రైట్ గా నిలబడలేకపోయేదాన్ని అన్నమాట అది హాఫ్ అన్ అవర్ కొద్దిగా ఏదో అటు ఇటు కాళ్ళని కదిపి కొంచెం ఇదైంది అన్న తర్వాత లేచి నిలబడేదాన్ని అన్నమాట ఆ స్థితి నుంచి నెమ్మదిగా నేను కొంచెం ఒక నడవగలిగే స్థితి వరకు తెచ్చుకున్నాను కాలని అంటే కొంచెం ఇంజెక్షన్స్ మూలన కొంచెం రెండు అడుగులు వేయగలుగుతాను అప్పుడు నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను రియలైజ్ అయ్యా దిస్ ఇస్ నాట్ లైఫ్ ఇలా ఉంటే నేను బతకలేను నన్ను ఎవరు మోస్తారు నా హైట్ తెలుసు కదా మీకు ఇంచుమించుగా 5'9" దగ్గరగా ఉంటాను నేను ఇంత హైట్ కి నన్ను ఎవరైనా పట్టుకుని నేను మెట్ల మీంచి కూడా పైన ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి ఇద్దరు మనుషులు పట్టుకుని దించేవారండి నన్ను ఆ స్థితి ఎంత పెయిన్ అంటే వంట చైర్ ఉంది నాకు కిచెన్ లో చూస్తున్నారు కదా రివాల్వింగ్ చైర్ ఉంటుందండి ఇప్పుడు చైర్ లో కూర్చుని ఒక్క కూర ఉండి అలా పెట్టేదానండి వంట చేయకపోయినా కూడా మా వారు అడిగేవారు కదా పర్లేదు లేబిందు నేను బయట నుంచి ఏదో ఒకటి అరేంజ్ చేస్తానని చెప్పేవారు అనమాట అటువంటి కండిషన్స్ నుంచి ఒక్క వన్ ఫైన్ డే నేను దులిపేసుకుని మంచం మంచి దిగాను దిస్ ఈజ్ నాట్ లైఫ్ నేను నా బతుకు నేను బతకాలి హ్యాపీగా నా ఇండివిజువల్ గా నేను బతకాలని చెప్పి స్ట్రైట్ గా నేను ఇంకా యోగా మ్యాట్ వేసుకున్నానండి కింద కూర్చోకూడదు నాకు తెలుసు కింద కూర్చోలేను కూడా అయినా సరే కూర్చునేదాన్ని నేను బలవంతాను కూర్చుని చిన్న చిన్నగా జాయింట్ ఎక్సర్సైజెస్ మొదలుపెట్టానండి అట్లా 2 ఇయర్స్ నేను చిన్నగా ఎక్సర్సైజెస్ యోగా చివరికి ప్రొఫెషనల్ లెవెల్లో నేను సూర్య నమస్కారాలు వజ్రాసనం వేసుకునే స్థితికి అంటే చిన్నవండి 2-3 ఎక్సర్సైజులతో మొదలుపెట్టి 10 ఎక్సర్సైజుల వరకు 1 ఇయర్లో తీసుకొచ్చాను నేను అప్పుడు డాక్టర్ గారు రెండు ఇంజెక్షన్స్ చేశారండి నాకు అట్లా 2-2.5 ఇయర్స్లో 2 ఇంజెక్షన్స్ చేయించుకున్నాను నేను సెకండ్ ఇంజెక్షన్ కి ఆయన అబ్జెక్ట్ చేశారు నేను చేయను అన్నారండి థర్డ్ ఇంజెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక నేను వద్దు ఇంజెక్షన్ చేయించుకోకూడదు ఆ పెయిన్ ని నేను ఇంకా తీసేయాలి నా ఒంట్లో నుంచి అనుకుని అప్పుడు నేను మొదలుపెట్టి అందరూ అనుకుంటారు ఎవరికైనా పెయిన్ వచ్చినప్పుడు నేనే ఎక్కువ పెయిన్ పడుతున్నానని అనుకుంటారు నా కాలు ఇంత లావు కాలు నుంచి మొదలుపెట్టి ఎంఆర్ఐలు ఇంజెక్షన్స్ ఇవి నా సపోర్ట్ సిస్టమ్స్ అండి ఇవి వేసుకొని నేను ఒక్క అడుగు కూడా వేయలేను ఇవి నా నీ బ్రేసెస్ అంటారండి వీటిని ఈచ్ బ్రేస్ 35,000 అండి ఇవి
ఇది ఫస్ట్ బ్రేస్ నాది. ఇది ఒక మోడల్ అండి, ఇది జర్మనీవి అన్నమాట. ఈ ఫస్ట్ ఈ బ్రేస్ తోటి నేను 2-2.5 ఇయర్స్ నా లైఫ్ ని 10 అడుగుల వరకు లాగానండి. సెకండ్ బ్రేస్ ఇది. ఈ బ్రేస్ తోటి అంటే ఇన్ని బెల్ట్ల్ని కాలుకి ఇక్కడి నుంచి చూడండి మీరు, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ఇన్ని బెల్ట్లు టైట్ గా బిగించేసేయాలండి. సర్క్యులేషన్ ఉండదు, కాళ్ళలో ఈ పాదాలన్నీ మాసిపోయేవండి. ఇంత పెయిన్ తోటి దగ్గర దగ్గర 3-4 ఇయర్స్ నడిపానంటే మీరు నమ్ముతారా? ఇవండి, ఇవి కాక మళ్ళీ ఒక అది రైట్ లెగ్ ఒక కాలుకి 35,000, రెండు కాళ్ళకి అవి వేసుకుని నడవలేను కదా, రెండో కాలుకి ఆటోమేటిక్గా ఇవి ఉండేవండి. ఇట్లాంటివి వేసుకునేదాన్ని, ఎందుకంటే ఈ కాలు కూడా పెయిన్ కాబట్టి ఇవి వేసుకునేదాన్ని. ఇవి అయిపోయిన తర్వాత ఇవ్వండి సాక్స్లు, పడుకునేటప్పుడు కూడా నిప్పి మంటలు నిద్రట్లో పడుకొనిచ్చేది కాదండి అసలు తెల్లవార్లు. అట్లా 5-6 సంవత్సరాలు నేను బాగా సఫర్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక ఎయిర్పోర్ట్ వాక్ చేయాలంటే నాకు ట్రాలీ కావాలండి, ట్రాలీ పట్టుకుని దాని మీద నా వెయిట్ పెట్టి వేసుకుని నడిచేదాన్ని. లాస్ట్ 10 ఇయర్స్ నా లైఫ్ అదండి. ఇవాళ నేను జంప్ చేసినా, వాక్ చేసినా, జిమ్ చేసినా, నా బిజినెస్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, నా ఆర్ట్ క్లాసులకు వెళ్తున్నా, అండ్ ఇంకా మీకు తెలిసిందేగా నా లైఫ్ స్టైల్ అంతా. ఈ స్థితికి రావడానికి నేను ఏం చేశాను, ఎట్లా ఓవర్కమ్ అయ్యాను? నా డాక్టర్ గారు కూడా మధ్యలో అన్నారండి, బిందు వజ్రాసనం ఆయన కేసు చూపిస్తే ప్లీజ్ బిందు ఇంకా డ్యామేజ్ అవుతుంది, మోకాలు చేయొద్దు అన్నారండి. లాస్ట్ విజిట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళింది 2018 జనవరిలో, నాకు లాస్ట్ ఇంజెక్షన్ చేశారు. మళ్ళీ నేను డాక్టర్ గారి మొహం ఇంతవరకు చూడలేదండి. ఆయనకి కాన్ఫిడెన్స్, బిందు నెప్పుంటే నా దగ్గర పరిగెత్తుకుని వచ్చేస్తుంది, సో బిందు హెల్దీగా ఉందనేది ఆయనకు తెలుసు అనమాట. ఇంకా లాస్ట్ 2018లో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, బిందు నువ్వు కంఫర్టబుల్గా ఉండి నువ్వు హెల్దీగా ఉన్నంత వరకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీకున్నంత నాలెడ్జ్ అయితే ఎవరికీ లేదు, అంత చదువుతావు, ఏది చదివినా కూడా ఎక్కువ బ్రెయిన్కి ఎక్కించుకోవద్దు. మోకాల సర్జరీ అనగానే మోకాల సర్జరీల గురించి మొత్తం చదివేశాను, వీడియోలు చూసేసానండి. ఆయన అనేవారు మైండ్కి ఎక్కువ ఎక్కించుకోవద్దు బిందు అనేవారు, ఎక్కించుకోనండి, నాకు గుండె తీసి బయట పెడతానన్నా కూడా నేను భయపడినండి, నేనైతే అంత డేరింగ్ అనమాట. సో కాబట్టి ఆయన వదిలేసి కంఫర్టబుల్గా చేసుకోమని అన్నారు. కిమ్స్ హాస్పిటల్కి టెస్టిమోనియల్ చేయమని అడిగారండి, నేను చేస్తానని చెప్పాను, కానీ ఇంజెక్షన్ చేస్తే నాకు తగ్గిందని చెప్పి నేను చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు సే ఫాల్స్ ట్రీట్మెంట్ అనమాట, నేను ఇవ్వలేదండి కిమ్స్కి, నేను టెస్టిమోనియల్ కూడా ఇవ్వలా, నాట్ బికాస్ ఆఫ్ ఇంజెక్షన్, నాకు తగ్గలేదండి. నాకు ఏమన్నా 1% 2% అంటే కూడా ఐ డౌట్ అండి, నేను ఖర్చు పెట్టిన 1.5 లాక్ కోసం నేను, అందుకని ఫాల్స్ స్టేట్మెంట్ నేను ఇవ్వదలుచుకోవాలా. బికాస్ ఆఫ్ మై డైట్, మై ఎక్సర్సైజ్ అండ్ మా లైఫ్ స్టైల్ ఇవాళ మేడ్ మీ సో హెల్దీ అనమాట. ఈ హెల్దీగా ఎలా ఉన్నాను అనేది మీ కమింగ్ వీడియోస్, నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్లో నేను చెప్తా ఉంటాను నేను. జస్ట్ ప్లీజ్ వెయిట్ ఫర్ మై వీడియో అండి, నెక్స్ట్ వీడియో. అండ్ మా వారు కూడా కొంచెం తన వాయిస్ మాత్రమే రికార్డ్ చేస్తా తను కనపడకుండా నేను, ఎందుకంటే తను బిజినెస్ మ్యాన్ అండి, తను కనపడతాను ఇష్టం ఉండదు. సో తన వాయిస్లోనే మీరు విందురు కానీ అది కూడా రికార్డ్ చేస్తాను నేను. ఇదండి వాళ్ళ వీడియో. ఫర్దర్ వీడియోస్ కోసం మీరు ప్లీజ్ కీప్ వెయిటింగ్ అండి. ఇది మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికి ఫార్వర్డ్ చేయండి, అందరూ హెల్దీగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నమస్తే అండి. మా వారు మాట్లాడతారు ఇప్పుడు ఒకసారి, నేను ఆయన మాట్లాడలేనండి, నేను ఎట్లా సఫర్ అయ్యాననేది నా పక్కన ఉన్న మనిషిగా తను నన్ను త్రూ అవుట్ చూశారు కాబట్టి తన ఒపీనియన్ చెప్తున్నారు ఒకసారి, ఆ ఒపీనియన్ మీరు వినండి ఎట్లా చెప్తున్నారు అనేది. నేను ఆర్దో పేషెంట్స్ కోసం చెప్పట్లేదండి, ఆ పేషెంట్స్ పక్కన ఉండేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఎవరైనా సఫర్ అయితే కానీ వాళ్ళకి పక్కన వాళ్ళకి అర్థం కాదు అది. సో మనం ఆ పెయిన్ సఫర్ అవ్వట్లేదు కాబట్టి మనకి అంత అర్థం కాదు అది, ఎందుకంటే చిన్న చిన్నదానికి కూడా బాగా ఇరిటేట్ అయిపోతారు. ఆ పెయిన్ ఏమో అన్బేరబుల్గా ఉంటుంది అది. అది ఏ రకంగా ఉండేదంటే తనకు పొద్దున్నే మంచం లేచిన తర్వాత ముక్కుతా మూలుగుతా ఉండేది, తర్వాత ఏమో తను లెగడానికి అక్కడి నుంచి దిగి కాలు కింద పెట్టడానికి కింద మీద పడి 45 మినిట్స్ దాకా తర్వాత కానీ తను దిగేది కాదు. అలాగే కాఫీ కప్పు తీసుకుని కుర్చీలో కూర్చుందంటే ఆ కాలు కొంచెం పక్కకు లాక్కుంటానికి అక్కడికి మామూలుగా చైర్లో కూర్చుని కాలు బారుగా దాపుంటే దాన్ని పక్కకు లాక్కుంటానికి మినిమమ్ 15-20 మినిట్స్ టైం తీసుకునేది. ఇంటికి ఎవరన్నా వచ్చినా ఎవరన్నా పిలిచినా బాబు వీళ్ళు ఎందుకు వచ్చారు అనవసరంగా నాకెందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్న ఎంతసేపు అదే ఆ నెగిటివ్ యాటిట్యూడే ఉండేది. బట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ నాట్ ఏ నెగిటివ్ యాటిట్యూడ్, ఎందుకంటే మనకేమో అర్థం కాదు వాళ్ళ సఫరింగ్ అది. ఆ హారిబుల్ సిట్యువేషన్ నుంచి ఎంతమంది మనం డాక్టర్లకు చూపించినా, ఈవెన్ యుఎస్ పంపించే రిపోర్ట్స్ చూపించినా కూడా కంపల్సరీగా నీ రీప్లేస్ చేయాల్సిందే అన్నారు. ఇక్కడ కూడా అన్నారు, అది పేర్లు చెప్తే బాగుండదు, అందరూ కూడా చాలా పెద్ద పెద్ద డాక్టర్సే ఇక్కడ, బాగా వెరీ వెల్ నోన్ పర్సనాలిటీస్, దేర్ నథింగ్ రాంగ్ ఇన్ దేర్ డయాగ్నోసిస్,
కాకపోతే ఏంటంటే నాకు ఒకటే హెసిటేషన్ ఉండేది, తను కనుక ఒకసారి నీ రిప్లేస్మెంట్ అయిందనంటే మళ్ళీ ఆ తర్వాత చాలా ఆటికి తను సెట్ కాదు, కొన్ని పనులు చేయొచ్చు చేయలేకపోవచ్చు. అండ్ రెండోది వచ్చి ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉండదు అది ఎప్పటికైనా కానీ. అండ్ ఇంకొకటి భయం ఏంటంటే నీ సెట్ అయిన నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎక్కడో 1% ఛాన్స్ అది సెట్ కాలేదనుకో అది ఇంకా సఫరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న హెసిటేషన్ నాకు ఎక్కువ ఉండేది అది. అండ్ లక్కీగా ఒక పెద్ద ఆయన సజెస్ట్ చేస్తే మన ఐజీ గారు ఒక ఆయన కావాల్సిన ఆయన, ఎందుకు నా ఫ్రెండ్ ఉన్నారు మీరు అక్కడ చూపించండి అని ఆయన దగ్గరికి వెళ్తే వారు లేదు లేదు మనం ఇమీడియట్గా రీప్లేస్మెంట్ ఎందుకు, వన్ ఆఫ్టర్ ద అదర్ మనం అన్నీ కూడా ఛాన్సెస్ అన్నీ చూసుకుని తర్వాత ఆలోచిద్దాం అనే యాంగిల్లో వెళ్ళారు. ఆ యాంగిల్లోకి వెళ్ళి ముందు ఇమీడియట్గా పిఆర్పి ఇంజెక్షన్ చేశారు. ఆ పిఆర్పి అనేది ఇంజెక్షన్ నథింగ్ బట్ యాక్చువల్గా మనకి జాయింట్స్లో ఏ కైండ్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ ఇవ్వటం మూలంగా ఏంటంటే కొంచెం లూబ్రికేట్ పెరుగుతుంది అన్న యాంగిల్. అది కూడా ఏంటంటే కొన్నాళ్ళ వరకే పనిచేస్తుంది, అదేమీ పర్మనెంట్గా పనిచేయదు. అది ఇచ్చిన తర్వాత కొంచెం లెగ్ ఫ్రీ అయింది అని చెప్పి ఏమీ తను 100% ఫ్రీ అయిందని కాదు, స్లైట్లీ అబౌట్ 10-20% ఫ్రీ అయింది అది. ఆ ఫ్రీ అయినాక ఖాళీగా కూర్చోకుండా నిదానంగా లెగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది. లెగ్కి ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఇద్దాం, డాక్టర్ గారు వెయిట్ తగ్గమన్నారు వెయిట్ తగ్గాలి అనే యాంగిల్లో ఒకటి. ఆ లెగ్ ఎక్సర్సైజ్ చేస్తూ యోగా ఎందుకు చేయకూడదు నేను అన్న పట్టుదలతో యోగా ఎప్పుడైతే చేసి ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అయిన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్. ఆ జిమ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ అదే లెగ్ మీద బాగా ఎక్సర్సైజ్ చేసేది, దాంతో కంప్లీట్గా బయటపడింది అది. డాక్టర్ గారు కూడా చూసి అమ్మా ఇది నీకు అసలు మెడికల్ జర్నల్లో రిపోర్ట్ చేయాల్సిన కేసు అది, ఒకసారి ఆ పని చేద్దామమ్మా ఒకసారి రండి అని అన్నారు అది. బట్ షీ హాజ్ నాట్ షీ హాజ్ అండ్ మెట్ హిమ్ ఆఫ్టర్వర్డ్స్. ఇది అని ఇది ఏదో కూలంకోశంగా ఏదో ఒక 2 మినిట్స్లో చెప్పినట్లు ఉండదు అది. ఐ కెన్ ట్రూలీ అండర్స్టాండ్ హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు సఫర్ వెన్ యూఆర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ నీ పెయిన్. పక్కన వాళ్ళ కోసం చెప్పాను అందుకని కొంచెం మిమ్మల్ని భరించే ఓపిక వాళ్ళకు ఉండాలా అన్న ఉద్దేశంతో అది. ఎందుకంటే అది పక్కన వాళ్ళకి మీరు సఫర్ అవుతున్నట్టు కనపడుతుంది కానీ చిన్న చిన్న ఇరిటేట్ అయిపోతారు ఆ టైంలో, ఎందుకంటే ఆ పెయిన్ ఇన్సైడ్ కనపడుతుంది కానీ బయట ఏమి ఉండదు కదా, అక్కడ ఏమి ఇంజూరిటీ ఏమి ఉండదు కదా. బయట ఏదైనా ఇంజూరీ ఉన్న వాళ్ళకైతే అయ్యో దెబ్బ తగిలింది అని అనుకుంటాం, ఇదేమో లోపల అది అది కూడా విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ బర్నింగ్ని తట్టుకుని నిలబడడం అన్నది చిన్న విషయం కాదు అది. అండ్ మీరందరూ కూడా ఎవరికైతే ఇటువంటి సమస్య ఉందో అది డాక్టర్లు నమ్మొద్దని కాదు, డాక్టర్ గారు అడ్వైస్ తీసుకోండి కానీ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. దానికి కొంచెం జర్నీ మినిమం ఇదేమీ ఒకరోజు 2 రోజులు అయ్యేది కాదు అది. డాక్టర్ గారే నవ్వుతా అనేవారు ఎందుకండి అంత ఎక్సర్సైజ్ ఇవన్నీ అంత అవసరమా, ఏదో ఒకసారి చేయించేసుకుంటే అయిపోద్ది కదా అన్నది డాక్టర్ గారు కూడా ఒకసారి ఒక స్టేజ్లో సలహా ఇచ్చారు. కానీ అది ఏముందో ఒకసారి చేసుకుంటే అది దానికి మనం లిమిట్ అయిపోతాం కదా, అందరికీ సక్సెస్ కాదు, అందులో ఎంతో కొంత మనం ఫెయిల్యూర్ కేసులు వింటున్నాం. మనకు తెలిసిన వాళ్ళలోనే చాలామందిని కాకపోయినా కానీ కనీసం నేను 2-3 కేసులు నేను విన్నాను నేను. బట్ ఇంకా స్టిల్ ఐఎమ్ సఫరింగ్ ఇది అది అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత అది రైట్ లెగ్ రావడం, లెఫ్ట్ ఉంటే రైట్కి వెళ్ళడం, మరి ఆ 2 ఇంబ్యాలెన్స్ అవ్వడం, వాళ్ళు ఎంత బాగా చేసినా కానీ అరుగుదల అనేది మన శరీరతత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా, వాళ్ళ ఎంఎంలో డిఫరెన్స్ వచ్చినా కూడా ఆ ఇష్యూ అవుతుంది అది. అండ్ మీరు కొంచెం ఓపిక చేసి కొంచెం దానికి ఎక్సర్సైజ్ ఇవ్వగలిగినంత ఇచ్చుకుంటా కొంచెం మీరు కనుక ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తారో దానికి స్ట్రెంగ్త్ దెన్ యూ విల్ ఓవర్కమ్ ఇట్. ఈ మిగిలినన్ని మేడం చెప్తారు అది. బట్ ఇది నేను చెప్పింది హస్బెండ్స్కి కానీ పేరెంట్స్కి కానీ అండ్ చిల్డ్రన్కి కానీ అటువంటి పేషెంట్స్కి మీ సపోర్ట్ అవసరం అన్నది చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా బిగినింగ్లో నేను సరిగా ఇవ్వలేకపోయాను నేను అది అది నాకు తర్వాత కానీ నాకు అర్థం కావలేదు అది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఇది. తను ఎంత పెయిన్ ఉన్నా భరించిందండి, ఏనాడు పెయిన్ కిల్లర్స్ అనేది అసలు వేయటానికి ఇష్టపడలేదు అది. పెయిన్ కిల్లర్స్ చేస్తే మళ్ళీ దానికి ఎఫెక్ట్ మళ్ళీ ఇంకోటి అవుతుంది. ఎక్కువగా వింటుంటాం కదా పెయిన్ కిల్లర్స్ వాడటం వలన కిడ్నీస్ కానీ మెయిన్లీ ఇంకేదన్నా బాడీలో క్రిటికల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పి అసలు నేనైతే వాదించేవాడిని, అరే కనీసం వారానికి 2-3 వేసుకోవచ్చు కదండి, అమ్మో సస్యం రావద్దు మళ్ళీ ఉన్న దీనికే ఇబ్బంది పడుతున్నాను మళ్ళీ ఇంక దీనికి ఇంకేదన్నా యాడ్ అయితే కష్టం కదా అని. అలా ఓవర్కమ్ అవడానికి తను కొంచెం ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుని ఎంతో కొంత నిదానంగా ఎక్సర్సైజ్ డెవలప్ చేసి ఈయన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనీసం 2 ఇయర్స్ పట్టింది కొంచెం మామూలు మనిషి అవడానికి. మరి ఇదివరకు 4 అడుగులు వేయాలంటే పక్కింటికి వెళ్ళాలన్నా అమ్మో వామో అనేది ఇప్పుడు అటువంటిది పక్కింటికి నిజంగా 2 ఇళ్ళు అవతల ఇంటికి వెళ్ళడానికి
ఇక్కడి నుంచి కారు ఎక్కి కానీ వెళ్ళదండి. అటువంటి మనిషి ఈ రోజున మాల్స్ అయ్యేది ఎటైనా మెదలకుండా తిరిగేయగలుగుతుంది. అది ఎయిర్పోర్ట్ వాక్స్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతున్నాను నేను. అది మీరు ఒకటేనండి, తన స్ఫూర్తిగా తీసుకుని మందులు ఏం వాడకుండా ఎట్లా ఓవర్కమ్ కావాలి అన్న దాని మీద మీరు ఓవర్కమ్ అయితే బెటర్. అది మందులు వాడి మాత్రం మళ్ళీ లేని తలనొప్పులు తెచ్చుకోవద్దు. అది పెయిన్ కిల్లర్స్ మందులు, పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్ నేను చెప్పేది. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది తన ఎక్స్పీరియన్స్, నన్ను పర్సనల్గా చూస్తూ ఉండేవారు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లోనూ నేను ఎట్లా త్రూ అయ్యాననేది తను తన మాటలు తను చెప్పగలిగారు. ఇంకా నేనైతే ఇంకా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని తను ఎప్పుడు మాట్లాడలేదు కదా, సో అందుకని తనతో మాట్లాడిచ్చా ఒకసారి ఇంతటి. సో మీరు అందరూ ఫాలో అవ్వండి, మీరు ఫ్యామిలీ మెంబర్స్ని అర్థం చేసుకుంటా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ గో త్రూ అవుతున్నారు అనేది మీరు గమనించుకుంటా వాళ్ళకి మెడికేషన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇచ్చుకుంటా చాలా జాగ్రత్తగా మీరు ప్రొటెక్ట్ చేస్తే ఇది ఒక 3-4 ఇయర్స్ కూడా పడుతుందండి తగ్గడానికి. జస్ట్ ఇదేదో హెడ్ఏక్ లాగా ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే నొప్పి అయితే కాదండి మోకాలు నొప్పి, ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. ఎక్కువగా మీ లైఫ్ స్టైల్ని మీరు మోడిఫై చేసుకుని మీ ఫుడ్ని మోడిఫై చేసుకుని మంచి వాటర్ తాగుతా, మంచి సప్లిమెంట్స్ తాగుతా, యాక్టివ్గా ఉండటానికి చూడండి. మీరు జాయింట్ ఒక్కసారి రీప్లేస్మెంట్ అయిపోయింది అని అంటే మాత్రం మన జాయింట్ కాదండి, అది ఆర్టిఫిషియల్ అన్నమాట. ఇంకా ఆ ఆర్టిఫిషియల్ దానికి మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కింద కూర్చోకూడదు, గబగబా నడవకూడదు, ఎక్కడ పడిపోతే మళ్ళీ అది ఇరిగిపోయిందంటే కనుక చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అది ఇవన్నీ కాకుండా మీ నా జాయింట్ వాళ్ళ నా కాలుకి నా జాయింటే ఉందండి, ఆర్టిఫిషియల్ లేదనమాట. సో అదొకటి నాకు హ్యాపీ. నొప్పు నొప్పి లేదంటారా, 100 రూపాయల నొప్పిలో నాకు 95 రూపాయలు తగ్గిందండి, 5 రూపాయల నొప్పి మాత్రమే నా కాల్లో ఉందని అనుకోండి, మీకు అట్లా చెప్తే అర్థమవుతుంది. ఆ 5 రూపాయల నొప్పి మీరు ఆపరేషన్ చేసినా ఉంటుంది, చేయకపోయినా ఉంటుంది. చేస్తే కూడా మీరు నొప్పులు ఎవ్వరూ 100% తగ్గిపోయినాయి, మేము హ్యాపీగా ఎగిరేసి దూకేస్తున్నాం అనే పరిస్థితి అయితే ఎవరికీ లేదండి. ఎందుకంటే నేను బీయింగ్ ఏ పేషెంట్గా నేను ఎక్కువ మంది పీపుల్ ఎవరైతే సర్జరీస్ గోత్రూ అయ్యారో వాళ్ళందరితో నేను మాట్లాడుతూనే ఉంటాను. మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, వద్దు బిందు నువ్వు ఉన్నదే బెస్ట్, నువ్వు ఇలాగేనే మెయింటైన్ చేయి, మేమేమి 100% అయితే హ్యాపీగా అయితే లేము, ఏదో నడిచేటప్పుడు కొంచెం నొప్పి ఉండదు కానీ కూర్చున్నప్పుడు అది లేచినప్పుడు చాలా బాధ ఉంటుంది, ఎక్కువసేపు నుంచి ఉంటే కాళ్ళు బరువు అయిపోతున్నాయని వాళ్ళందరూ చెప్తున్నారు. సో వాళ్ళందరూ 20% పెయిన్ ఫీల్ అవుతుంటే నేను ఓన్లీ 5% నొప్పి ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇదండి వాళ్ళ మోకాల గురించిన వివరాలు. నేను రేపు చాలా మంచి వీడియోని నేను పెట్టబోతున్నాను, అంటే ఇవాళే రికార్డ్ చేసేసాను నేను, కాకపోతే ఇంత లాంగ్ వీడియోని నేను పోస్ట్ చేస్తే చూడటానికి మీకు కష్టంగా ఉంటుంది. ఇవాళ రేపటిది ఇంట్రడక్షన్ ఇన్న తర్వాత 2-3 రోజులు మీకు ఎక్సర్సైజెస్ చూపిస్తాను నేను. ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటా నేను ఏ సప్లిమెంట్స్ వేసుకుంటున్నానో కూడా నేను చూపిస్తాను. అది నన్ను డాక్టర్స్ ఎవరిన ఉండి అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ నేను మాత్రం లైవ్ పేషెంట్ని అండి నేనైతే. సో అది నేను D3 కాల్షియము నేను మినిమం డోసేజీ మీరైనా రాసిస్తారు కాబట్టి నేను అదే నేను చూపిస్తాను నేను. సో ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి, రెడీగా ఉంది వీడియో, అయితే రికార్డ్ అయిపోయింది వాళ్ళే. నేను గ్రూమ్ అవటం మేకప్ అవటం అనేది నాకు అసలు నాకు అవసరం లేదండి. నేను పీపుల్కి కరెక్ట్గా కన్వే చేస్తున్నానా, మెసేజ్ కరెక్ట్గా రీచ్ అవుతుందా అనేది మాత్రమే మీరు ఫాలో అవ్వండి చాలంతే. మీరు అది ఫాలో అయితే మీకు బిందు ఏంటి లిప్స్టిక్ వేసుకోవాలా తలదూకోవాలా, నేను జిమ్ నుంచి వచ్చానండి వీడియో రికార్డ్ చేశా, మీ మంచి కోసం నేను చేసిన వీడియో అనమాట ఇది. అందుకని నా డ్రెస్సింగ్ నా మేకప్ నా గ్రూమింగ్ మాత్రం ఎవరు చూడొద్దు, ఎటువంటి కామెంట్స్ చేయొద్దు వాటి మీద. నేను జిమ్ నుంచి రాగానే నా జిమ్ డ్రెస్ తోటే నేను ఎక్కువ వీడియోలు చేస్తానండి మార్నింగ్ అవర్స్లో నేను. సో ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు జస్ట్ కామెంట్స్లో చెప్పండి, నేను వాటిని కూడా నేను కమింగ్ వీడియోస్లో, రేపటి వీడియో కాదండి రేపటిది రికార్డ్ అయిపోయి ఉంది, ఎల్లుండి నుంచి వచ్చే వీడియోస్లో నేను వాటికి కూడా నేను ఆన్సర్ చేయగలుగుతాను నేను. ఫైనల్గా మీకు ఎక్స్పర్ట్ టాక్ నేను డాక్టర్తో కూడా మాట్లాడిస్తానండి నేను. ఇదండి వాళ్ళ వీడియో, నమస్తే అండి, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.